శ్రీ శివదుర్గా జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ, మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 100 రోజులు అయిపోయింది. అందులో భాగంగా కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన కాట్పల్లి వెంకటరామరెడ్డి 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇద్దరు ఉద్దండులను, ఒకరు మాజీ సీఎం, ఒకరు ప్రస్తుత సీఎం, ఇద్దరును ఓడించిన ఘనత కేవీఆర్కే దక్కింది. అయితే కేవీఆర్ ఇచ్చిన అభివృద్ధి పనులేంటి, ఆయన ఇచ్చిన హామీలేంటి, ఎక్కడి వరకు ఆ పనులు నడుస్తున్నాయి, ఏమేమి వాళ్ళు పనులు అభివృద్ధి పదంలో ఏదైతే జరిగిందో వాటన్నింటికి సంబంధించి అండర్ ప్రాసెస్లో ఏమేమి పనులు ఉన్నాయనే అంశానికి సంబంధించి భరత్ కుమార్ ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ముఖ్యంగా కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు, వెంకటరామారెడ్డి ఉద్దండులను ఓడించారు, ఒకరు మాజీ సీఎం, ఒకరు ప్రస్తుత సీఎం. అయితే ఇచ్చిన హామీలు ఎంతవరకు వచ్చాయి? హామీల కంటే ముందు ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత 3 నెలలు అంటే 100 రోజులు అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఒక వేరే ఎవరైనా నాయకులు ఆలోచించేదానికంటే ఒక ప్రొయాక్టివ్గా ఒక చాలా అడ్వాన్స్గానే ఆలోచిస్తారు. ఏదైనా సమస్య జరిగిన తర్వాత దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనే కంటే కూడా ముందు అసలు సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలనే విధంగా ఆయన ఆలోచన ఉంటుంది. అందుకనే గెలిచిన మరుక్షణం నుంచే గ్రౌండ్ లెవెల్లో ఏం మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, యంత్రాంగం ద్వారా ఏం తప్పులు దొరుకుతున్నాయి, ప్రజలకు ముఖ్యంగా ఏ విధమైన సమస్యలు ఎదురవుతున్నాయి ఎక్కువ శాతం అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి యంత్రాంగంతో మొదట సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. సమీక్షా సమావేశాల్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్లకు, మీరు ఎలాంటి అవినీతికి పాల్పడ్డా కూడా ఎవరిని ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా దారుణమైన శిక్షలకు గురి కావాల్సి ఉంటుంది, కాబట్టి ఎవరైనా కామారెడ్డి నియోజకవర్గంలో అధికారులు పనిచేయాలని అనుకుంటే నిజాయితీగా పనిచేసే ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే కామారెడ్డికి రావాలా, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామారెడ్డి వదిలిపోవాలి, అవినీతికి తావలేదని ఖచ్చితంగా వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకే కాకుండా సొసైటీలో చాలామంది కబ్జాకోర్లు కానీ చాలా రకాల పైరవికారులు కానివ్వండి ప్రజలకు ఇబ్బంది పెట్టే చాలా పనులు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కామారెడ్డిలో ఉన్న ప్రజలు ఎక్కువ అభివృద్ధి కంటే ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే ఈ దుర్మార్గమైన పరిపాలన, యంత్రాంగం మీద పట్టు లేకపోవడం, ప్రజల్లో ఉన్న సమస్యలపైన అవగాహన లేకపోవడం, వాటిని పరిష్కరించే అసలు ఆలోచన అధికారులకు నాయకులకు మొత్తానికి లేకపోవడం వల్ల ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. అయితే ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు గెలిచిన తర్వాత మనం గెలిచి ఎన్నికల్లో హామీలు ఇస్తాం, మీ గ్రామానికి ఏమైనా సమస్య ఉంటే మాకు తెలపండి, మీ గ్రామాన్ని ఉన్న సమస్య పరిష్కరిస్తామని చెప్పి చెప్తాం, ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎక్కడి వరకు వచ్చాయి? ఎన్నికల్లో అభివృద్ధి కార్యక్రమాలు అనేది గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని మొన్న ఎమ్మెల్యే ఫండ్ కింద స్పెషల్ గ్రాంట్ కొంత రిలీజ్ చేశారు, దానిపైన అతి ముఖ్యమైన పనులపైన ఆయన మొత్తం ఎస్టిమేట్ చేసి వరకు ప్రపోజల్స్ పంపడం జరిగింది. 10 కోట్లేమో పంపితే అక్కడ దాని మీద కూడా అధికార పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. ప్రజలు ఓటేసిన వ్యక్తికి కాకుండా పైరవి చేసుకుని పదవి తెచ్చుకున్న వ్యక్తికి పనులపై చెప్పి వాళ్ళ పేరు మీద ఓపెనింగ్లు చేయించి అధికారం అంతా వాళ్ళ చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలపేట లాంటిది, సిగ్గుపడాలి. పైన ఉన్న ముఖ్యమంత్రి కానివ్వండి, ఇన్ఛార్జ్ మంత్రి కానివ్వండి, వాళ్ళ ప్రభుత్వం కానివ్వండి, సిగ్గుపడాలి. వాళ్ళు కూడా ప్రజల ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు, మరి వాళ్ళతో సరి సమానంగా ప్రజల ఓట్లతో గెలిచిన ఒక వ్యక్తి అధికారాన్ని వాళ్ళు లాక్కోవాలనుకోవడం ఎంతవరకు న్యాయం అనేది వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ అన్ని చూస్తారు, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. వచ్చే ఎలక్షన్లలో కూడా కాల్చి వాత పెడతారు, అది మాకు పూర్తి నమ్మకం. ముందు ఒక ఎలక్షనే కాదు, మీరు ఏదో ఎట్లా గెలిచినారో దాని వెనుక పర్యవసానాలు ఏం జరిగినాయిందనేది నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఏదేమైనా ప్రజల నిర్ణయం అంతిమం కాబట్టి దాన్ని గౌరవించాల్సిన బాధ్యత పార్టీ మీద, ముఖ్యమంత్రి గారి మీద, మంత్రుల మీద, అందరి మీద ఉంది. దాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేసి మేము ఒంటెత్తు పోకడలు పోతామంటే దానికి తగ్గ రిజల్ట్ మళ్ళీ ఇస్తారు. వచ్చే ఎలక్షన్లలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ముందర మీరు చేసే ప్రతి పనికి రిజల్ట్ దాంట్లో పబ్లిక్ ఖచ్చితంగా చూపిస్తారు. మేము అది వాళ్ళు చేస్తున్న తప్పులేదని పబ్లిక్ దృష్టి. చెప్పండి, కేవీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు గ్రామాల్లో కొత్తగా తన ఆలోచనతో పాటు తపాలా బాక్సులు అంటే ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేసి, ఆ ఫిర్యాదుల బాక్సులు నేనే వచ్చి స్వయంగా తీస్తానని చెప్పారు. అది ఎప్పుడెప్పుడు తీస్తున్నారు, ఇప్పటివరకు మీకు ఆ బాక్సుల ద్వారా ఎన్ని గ్రామాల్లో ఆ బాక్సులు పెట్టారు, ఆ బాక్సుల ద్వారా అందిన ఫిర్యాదులు ఏవి? అని దాదాపు అన్ని గ్రామాలలో పెట్టినాం, టౌన్లో కూడా ఒక 4 బాక్సులు పెట్టడం జరిగింది. ఈ గురువారం మొన్న గురువారం రోజున అన్ని కంప్లైంట్స్ అన్నీ తీసుకున్నాం. అది కంప్లైంట్ ఇచ్చిన ప్రతి వ్యక్తికి స్వయంగా మేమే కౌన్సిలర్లం కానివ్వండి, ముఖ్య పదవులు ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లం ఏందో తెలుసుకొని అధికార యంత్రాంగానికి స్పెషల్గా వెళ్ళి మేమే స్వయంగా ఇస్తున్నాం కంప్లైంట్స్ ఇచ్చి. ఇప్పుడు నేను కూడా 2-3 కంప్లైంట్స్కి సంబంధించి మాట్లాడి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్కి కానివ్వండి వాళ్ళకు ఇన్ఫామ్ చేయడం జరిగింది.
వాళ్ళకి పర్సనల్ లెటర్లు తీసుకెళ్ళి ఇస్తున్నాం, పర్సనల్గా పర్యవేక్షిస్తున్నాం. ఎమ్మెల్యే గారు స్వయంగా వచ్చి తీస్తానన్నమాట వాస్తవమే. అయితే ఎలక్షన్స్ వాళ్ళ ఆయనకున్న పెద్ద బాధ్యతల దృష్ట్యా కొన్ని పనులు ఆయనకు ఎంత చేయాలని ఉన్నా పార్టీ బాధ్యతలు కూడా కంపల్సరీ అవసరం కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. పార్టీలో ఉన్న పెద్ద మనుషులు చాలా సీనియర్ అంతా కూడా పోటీ చేస్తున్నారు మీకు తెలిసిందే. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఉన్న స్టార్లలో ఆయన ఒకరు కాబట్టి ఆయన ఆ బాధ్యతల్లో కొంత బిజీ ఉండడం వల్ల ఆయన పనులు మేము చూడవలసి వస్తుంది. దాంట్లో ఎలాంటి లోపాలు జరగట్లేదు, మేము చాలా జాగ్రత్తగా అవన్నీ హ్యాండిల్ చేస్తున్నాం, ఇష్యూస్ అన్నీ కూడా రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి, గ్రామ గ్రామాన పోస్ట్ బాక్సులు పెట్టారు మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల గ్రామాలు కానీ, ఆ పోస్ట్ ఫిర్యాదు బాక్సుల ద్వారా మీరు ఎట్లా ఫిర్యాదు చేస్తున్నారు? దానికి సంబంధించి మీ గ్రామంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించి అధికారులతో సంప్రదింపులు కానీ దానికి సంబంధించిన నాయకులు కానీ మీ దగ్గరకు వచ్చారా? గ్రామ గ్రామాన ఈ తపాలా బాక్సులు కంప్లైంట్ బాక్సులు పెట్టడం జరిగింది. దీనికి ఏంటంటే, మేము కంప్లైంట్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు చెప్పిన విషయాలు ఏంటంటే, వాళ్ళకు రిటర్న్ కాల్ చేసి మీ సమస్య ఏంటని మళ్ళీ పునర్పరిశీలన జరిపిస్తున్నారు. ఇది చాలా అనుకున్న అంశమే, ఎందుకంటే ఒక సమస్య జరిగింది అన్నప్పుడు అది ఎలా జరిగిందని వాళ్ళు కాల్ చేసి తెలుసుకొని దాని పరిష్కారానికి సజెషన్ ఇవ్వడము, అధికారులతో మాట్లాడి పని పూర్తి చేయించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఒక పెద్ద వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి వీళ్ళకు చాలా ధన్యవాదాలు. అలాగే మాకు కూడా ఇప్పటివరకు ఏంటంటే, మా స్కూళ్ళల్లో కానీ బడులలో తెలియకుండా వచ్చి ఎమ్మెల్యే గారు స్కూళ్ళను అభివృద్ధి ఏ విధంగా చేయాలా, సాలరసురా లేదా అనే విషయాల మీద కూడా తన పూర్తి దృష్టి పెట్టారు. కాబట్టి పరిపాలన ఇప్పటి వరకు చాలా బాగుంది. మళ్ళీ అకాల వర్షం వల్ల కూడా స్వయంగా వెళ్ళి రైతులను సంప్రదించి జరిగిన పంట నష్టానికి వారి నుండి నష్టపరిహారానికి లేఖలు తీసుకొని ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇటువంటి నాయకుడు చాలా ఉండడం. మీరు చెప్పండి, ఇప్పుడు స్కూళ్ళకు అకస్మాత్తుగా వస్తున్నాడు, స్కూల్లో ఎలాంటి సమస్యలను అడిగితే ఇప్పటి వరకు ఏ స్కూల్కి వెళ్ళారు? ఇప్పటి వరకు రాజంపేట ఈ ఏరియాల స్కూల్లోకి వెళ్ళారు. ఎందుకంటే ఈ పత్రిక ముఖం ద్వారానే మాకు తెలిసింది. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు వ్యాపారంలో నిమిత్తమైనటువంటి సార్లు స్కూళ్ళకి రాకపోవడము, విద్యార్థులకు సక్రమంగా బోధన చేయకపోవడం వల్ల వెనుకబడిన తరగతుల వాళ్ళు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి అంశాలను ఆయన ముందుకు తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి, ముఖ్యంగా కాట్పల్లి వెంకటరమణారెడ్డి అంటే ఐకానిక్ స్టార్గా గెలుపొందిన నేతగా గుర్తింపు ఉంది, కామారెడ్డిలో ఎలాంటి పనులు చేశారు? కామారెడ్డిలో దేశంలోనే మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే ఇద్దరు సీఎంలను, ప్రస్తుత సీఎము కాబోయే సీఎం ఓడగొట్టిన చరిత్ర రమణారెడ్డి గారిది. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అవినీతి రహిత అసెంబ్లీని కామారెడ్డి చేయాలని ఆయన కోరిక. దానిలో భాగంగా వివిధ రకాలుగా దానికి తగ్గట్టుగా అంచెలంచెలుగా పనులు చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఫిర్యాదుల బాక్సులే కానీ, ఆకస్మిక తక్నీలే కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల వ్యవస్థను పిలిపించి ఒక సక్రమ దారిలో పెట్టడానికి ఆయన చేస్తున్న కృషి ఎనలేనటువంటిది. ఆయన అందుబాటులో ఎల్లవేళలో అందుబాటులో ఉంటూ ఒక వ్యక్తి ఎమ్మెల్యే గెలవగానే అందుబాటులో ఉండని వ్యక్తులుంటే, నేడు మన తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా తన ఇల్లును క్యాంప్ ఆఫీసుకు మార్చుకొని క్యాంప్ ఆఫీస్ నుంచి తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నటువంటి నేత మా ఐకాన్, మరి యూత్ ఐకాన్ ఆయన రామారెడ్డి గారు. మీరు చెప్పండి, కామారెడ్డి నియోజకవర్గంలో వెంకటరమణారెడ్డి గెలుపొందిన తర్వాత 100 రోజులు పూర్తయింది, ఎలాంటి అభివృద్ధి పథకాలు శ్రీకారం చుట్టారు? ఆయన గవర్నమెంట్ పనులు కానీ చేతిన ఇచ్చిన హామీలు కానీ? రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసి ఇప్పటికీ ఒక్క కళ్యాణలక్ష్మి చెక్ కానీ ఒక్క రైతు బంధు అయితే ఇయ్యలేదు. కళ్యాణలక్ష్మి కూడా గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినాయి. ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినాయి. ఇప్పటికైతే ఏం నిధులు ఇవ్వలేదు. ఇచ్చిన దగ్గర ఏదో అదే సెంట్రల్ గవర్నమెంట్ కింద వచ్చినటువంటి ఉపాధి పథకంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. సీసీ రోడ్లు ఎక్కడైతే అవసరం ఉన్నాయో, ఎక్కడైతే మాటిచ్చిండో అక్కడ సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇది ఏదైతే ఎండాకాలంలో నీటి సమస్య ఉంటుందని, ఎండాకాలంలో నీటి ఎక్కడెక్కడ ఏ గ్రామంలో నీటి కొరత ఉందో అదంతా పర్యవేక్షించి దానికి సంబంధించి బోర్లు వేస్తున్నారు. ఆల్రెడీ ప్రారంభం జరిగింది. ఇది అభివృద్ధి విషయంలో ఏదైతే ఆయన సొంతగా మాటిచ్చిన ఏదైతే ఉన్నాయో, ఆయన కుల సంఘాలకు కావచ్చు, గుళ్ళకు కావచ్చు, గోపురాలకు కావచ్చు, ఏదైతే పనులు ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక ఏదైతే మేనిఫెస్టో, సొంత మేనిఫెస్టో పెట్టి ఏదైతే అయిపోయిందో దానికి 3 సంవత్సరాల టైం పడుతుందని చెప్పిండు. దానికి ఆ దిశగా ఆయన ఇచ్చిన కార్యక్రమాల కోసం చేస్తుండు. ఇక ముఖ్యంగా అవినీతి రహిత పాలన,
అది కామారెడ్డి ప్రజలకు అవినీతి ప్రజల రైత పాలన విషయంలో అధికారుల విషయంలో కావచ్చు, మన కొత్తగా రియల్ ఎస్టేట్ అధికారులతోటి రియల్ ఎస్టేట్ బ్రోకర్లతోటి వాళ్ళతోటి కూడా సమావేశం పెట్టి డాక్యుమెంట్ రైటర్తో సమావేశం పెట్టి ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ అమ్మేటప్పుడు కానీ కొనుగోలు కానీ ఎక్కువ ఎటువంటి అవకతవకలు ఉన్నా ఉపేక్షించలేదని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఇలా ఈ రకంగా ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో ఆ అవసరం ఉన్నకి సంబంధించిన పనులన్నీ చేస్తున్నాడు. మొత్తంగా చూసుకోవచ్చు కామారెడ్డి ఎమ్మెల్యే గెలిచి 100 రోజులు పూర్తయింది. 100 రోజులు పూర్తయిన సందర్భంగా గతంలో తను స్వయంగా ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అన్ని పనులు అయితే నడుస్తున్నాయి, ఆన్గోయింగ్ పనులు. 3 సంవత్సరాల వరకు నేను ఇచ్చిన హామీలు పూర్తవుతాయని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీ అవి యథావిధిగా కొనసాగుతాయి. అయితే ప్రభుత్వ పథకాల కింద ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రభుత్వం అందిన సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు ఏదైతే ఉపాధి హామీ ద్వారా జరుగుతున్న పనులు ఏదైతే సీసీ రోడ్స్ కానీ మిగతా అంశం కానీ వాటన్నింటి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన నిధుల ద్వారానే సీసీ రోడ్స్ వరకు నడుస్తున్నాయి. సొంతగా తన నిర్ణయం తీసుకున్నారు. గ్రామ గ్రామాన 80 గ్రామాల్లో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయలేదండి. ప్రతి గ్రామం నుండి కూడా మీ గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే ఆ ఫిర్యాదు బాక్స్లో వేస్తే మా సంబంధించిన స్వయంగా నేనే వచ్చి తీస్తానన్నాడు. కానీ ఎన్నికల దృష్ట్యా పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా యూ ఐకాన్ లీడర్గా కొనసాగుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో రమణారెడ్డి కాబట్టి వీలు కావట్లేదు. దానికి సంబంధించి స్థానికంగా ఉండే కార్పొరేటర్లు కావచ్చు, ఆయనకు సంబంధించిన అంచనా వర్గం కానీ దానికి సంబంధించిన అధికారులను కానీ పురమాయించి ఆ ప్రతి గురువారం సంబంధించిన ఆ ఫిర్యాదులు తీసుకొని వారికి ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తీరే సమస్య, ఉదాహరణకు మున్సిపాలిటీలో శానిటేషన్ వర్క్ సంబంధించిన దాన్ని ఉంటే దాన్ని వెంటనే పరిష్కారం అవుతాయి కాబట్టి వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసిన ఆ కాలనీలో కానీ ఆ గ్రామంలో కానీ నీటి సమస్య ఉంటే వాటి అన్నింటిని కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పి ఈ గ్రామాలకు సంబంధించిన నేతలు అదేవిధంగా కామారెడ్డి పట్టణకు సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి ఇది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజిమ్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.